ఢీలో చాంపియన్ మీరు అప్ గా ఉన్నారు శేఖర్ మాస్టర్ విన్నర్ సో ఆయన ఈ రోజు తెలుగులో టాప్ కోరియోగ్రాఫర్ గా ఉన్నారు ఆయన మీరు తమిళ్ లో లీడింగ్ లో మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు కార్తీతో ఎలా ఉండేది అప్పుడు ఫైటింగ్ స్పిరిట్ మీ మధ్య శేఖర్ మధ్య ఎలా ఉండేది నిజంగానే చాలా స్పిరిట్ ఎందుకంటే శేఖర్ కోరియో ఎలా ఉంటది అంటే కొంచెం టఫ్ గా ఉంటది నా కోరియో ఎలా ఉంటదంటే స్టైలిష్ గా ఉంటది అది ఇద్దరు కాంబోలో ఎలా అంటే ఈ వెరీ వెరీ టఫ్ ఇప్పుడు కూడా మధ్యలో నేను శేఖర్ మాస్టర్ ని వెళ్ళాము ఫైనల్ కి చూసినప్పుడు శేఖర్ మాస్టర్ నా గురించి ఏం చెప్పారంటే పాపి మాస్టర్ అంటే ఆడపులి బాను చెప్తుంది పాపి ఆడపులి అదే నా పేరు ఉండదు ఇప్పుడు దాకా ఆడియన్స్ నన్ను మర్చిపోవట్లేదు ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్తే పాపి మాస్టర్ వెళ్తున్నారండి నేను అన్ని వచ్చి నా దగ్గర ఫోటో ఇప్పుడు కూడా తీసుకుంటున్నా రీసెంట్ గా ఒక వన్ వీక్ బిఫోర్ హైదరాబాద్కి వచ్చాను అప్పుడు కూడా పాపి మాస్టర్ అంటే అందరు ఆడియన్స్ కి గుర్తుంది సో ఎలా గుర్తుంది అంటే ఈ డి వల్లనే నాకు గుర్తు అంత కాంపిటీషన్ అయ్యో పాపి మాస్టర్ ఎందుకంటే దాంట్లో నైన్ బాయ్స్ మాస్టర్స్ ఒకే ఒక అమ్మాయి ఎవరంటే నేను సో దానివల్ల ఈ బాను చెత్తది ఒక అందరు మాస్టర్ని వదలేసుకొని వదలాక్కుండా వస్తుంది అంటే ఈ పాపి అంటే ఆడపులి అలాంటి అమ్మాయిలు కావాలి మన గర్వంగా ఉంది మాట్లాడడానికి చూడడానికి కూడా ఆ టఫ్ ను మీరు ఆడవద్దంటే రోషన్ నాకు అస్సలు నిద్రనే రాదు ఇంటికి వెళ్ళి వచ్చింది కదా అయ్యో శేఖర్ మాస్టర్ ఇలా టఫ్గా ఉంటారే నేను ఎలా కోరియో చేసుకోవాలని ఐడియా చేసుకొని ఐడియా చేసుకొని ఐడియా కొంచెం చేసుకొని చేస్తా తాను ఏం చెప్తారంట అయ్యో పాపి మాస్టర్ వస్తారే పాపి మాస్టర్ బొతలేకుంటా నేను రావాలని శేఖర్ మాస్టర్ చెప్తారు మాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది స్టేజ్లో నువ్వు ఏంటి ఎలా కైండ్ ఆఫ్ స్టైల్స్ అని అడుగుతారు నేను చెప్తా శేఖర్ మాస్టర్ నీ గురించి నాకు చాలా భయంగా ఉంది భయం అంటే నీ గురించి నీ గురించి అంటే నీ గురించి కాదు నీ కోరియో గురించి అన్నీ మాట్లాడు అని మాట్లాడి 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 లాస్ట్ ఫినాలికి వచ్చినప్పుడు నాకే తెలీలా అన్ ఈక్వల్గానే ఉంది డెఫినెట్గా జడ్జెస్ ఛానల్స్ ప్రభాస్లు అందరూ టెన్షన్ అయిపోయారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఈక్వల్గా ఉంటాము ఇద్దరు ఆ కాంపిటీషన్ 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 ఈక్వల్ దానివల్ల ఒక హాఫ్ మార్క్ కూడా కాదు ఫిఫ్టీన్ అలాంటి పాయింట్లోనే నేను రన్ అది అయిపోయాను శేఖర్ మాస్టర్ మాస్టర్ మీరే గెలిచారు మాస్టర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే గెలిచారు అని అన్నారు శేఖర్ మాస్టర్